ముందుగా ముఖ్య అంశాలు స్పందనలో ప్రజల నుండి వచ్చే అర్జీలు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు సుమారు 300 అర్జీలు అందాయి ఈ సందర్భంగా అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు స్పందన మీ సేవలో వస్తున్న అర్జీల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జేసీలు వెంకటమురళి చేతన్ విశ్వనాథన్ కృష్ణవేణి ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు ఒంగోలు తెలుగు మహిళ నగర మహిళ అధ్యక్షురాలు పసుపులేటి వెంకట సునీత ఆధ్వర్యంలో స్థానిక అద్దంకి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద పెరిగిన ధరలకు నిరసనగా నిరసన ప్రదర్శన చేపట్టారు నాయకులు మాట్లాడుతూ గడిచిన 26 నెలల్లో వైసీపీ ప్రభుత్వం వల్ల నిత్యావసర సరుకులు వంట గ్యాస్ కరెంట్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రతి సామాన్య కుటుంబంపై నెలకు 4000 నుండి 5000 వరకు ఆర్థిక భారం పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ మహిళా అధ్యక్షులు రావుల పద్మజ రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమ కుమారి నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు కార్యదర్శి దాయనేని ధర్మ డాక్టర్ రాజ్ విమల్ ఆళ్ల వెంకటరత్నం టి అనంతమ్మ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ధర్మ
ఒకప్పుడు పుస్తలు తాకట్టు పెట్టైనా పులుసు తినాలి అనేవాళ్ళు కానీ ఇప్పుడు చూస్తే పుస్తలు తాకట్టు పెట్టైనా పట్టడన్నం తింటే చాలు అంటున్నారు మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుంది అనేది పాత సామెత నేరు చూస్తే ధరలు ఎక్కువైతే దరిద్రం ఎక్కువవుతుంది అనేది ఈ రోజున జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి సామెత ఏ వస్తువులు చూసినా పెరుగుతూ ఉన్నాయి అదివరకేమో పండక్కి క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక రంజాన్ తుఫాన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవాళ్ళు ఈ రోజున చూస్తే పండగ రోజు కూడా పట్టడన్నం తినేటటువంటి పరిస్థితి లేదు ఇదే విధంగా ధరలు పెరుగుతూ పోతే మహిళలు చూస్తూ ఊరుకోము సీఎం జగన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి మహిళల తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే ఆ దిశగా మీరు చర్యలు తీసుకోకపోతే మాత్రం త్వరలోనే జగన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని చెప్పి రకాలపై బీదవాడికి పథకాలను పెడతాడు ఈటిల్లో ఏది పని చేయలేదు నువ్వు 15 ఏళ్ళు ఇచ్చినా 20 ఏళ్ళు ఇచ్చినా ఆ రోజుల్లో నూనె పెడితే 90 రూపాయలు 100 రూపాయలు శనగ నూనె ఇవాళ 170 రూపాయలు మరి కర్పండాయిలు ఆ రోజు 80 రూపాయలు ఇవాళ 160 రూపాయలు కనీసం దీపారాజన చేసుకున్న నువ్వుల నూనె ఆ రోజు 150 రూపాయలు ఇవాళ 250 రూపాయలు మార్కెట్లో అడగండి కావాలంటే కందిపప్పు 170 రూపాయలు ఉల్లిపాయలు 50 రూపాయలు మిరపకాయలు 150 రూపాయలు మరి నిత్యావసరాలు వద్దు ఈ లెక్కలు చెప్పుకుంటే నువ్వు ఇచ్చిన 15 వేలు దేనికి సరిపోతాయి అని అడుగుతున్నాము గ్యాస్ తీసుకుంటే ఆ రోజు 700 రూపాయలు ఈ రోజు 1000 రూపాయలు అంటే 10 రూపాయలు ఎట్లా ఇస్తున్నాడు 1000 రూపాయలు ఇస్తే 990 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు రేటు తగ్గిమని అడగడానికి దొమ్మ లేదు నీకు సీఎం గారిని మేము అడుగుతున్నాము ప్రతిదీది కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసేదాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో నీ ఎంపీలు నువ్వు ఏమయ్యారు నీ 23 ఎంపీలు ఏమయ్యారు ఎందుకు నిలదీయలేదు ఢిల్లీలో నువ్వు నిత్యావసర 28 లక్షల మంది మహిళలకి 360 కోట్లతోటి పొగ కాలుష్య రహిత రాష్ట్రంగా ఆయన చేశారు దాన్ని ఈ రోజున ఈ ముఖ్యమంత్రి వచ్చి మహిళల కన్నీళ్లతో ఆడుకుంటున్నాడు కరోనా వచ్చి దాదాపు సంవత్సరంన్నర కాలమైపోతే ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు పడుతూ ఉంటే ఈ టైంలో ఇవన్నీ పెంచి ప్రతి కుటుంబానికి ప్రతి నెల 3 నుంచి 4 వేల రూపాయలు బడ్జెట్ అదనంగా పడుతోంది అదేవిధంగా ఈయన చేసిన అప్పుల వల్ల ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 1 లక్షన్నర రూపాయలు ప్రతి కుటుంబం మీద పడుతోంది మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు చేసిన ఈ పొరపాట్లు గన సరిదిద్దుకోకపోతే రేపు మహిళలే మీకు బుద్ధి చెప్తారు ఒకప్పుడు రావాలి జగన్ కావాలి జగన్ అన్నారు ఇప్పుడు మాకొద్దు జగన్ మాకు మీ పొమ్మని చెప్తున్నారు అందువల్ల ఇది గుర్తుపెట్టుకొని మేము ఒకటే మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం పెంచిన ధరలు కానీ పన్నులు కానీ సిలిండర్ ధరలు కానీ ఒకప్పుడు 2020లో 600 చిల్లర ఉన్న సిలిండరు ఈ రోజున 900 చిల్లరకు వచ్చింది మేము కార్యక్రమం చేయడం జరిగింది దీని గురించి మేము పాంప్లెట్ కూడా వేసాము
పోయిన సారి అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కితము ఎంత రేట్ ఉంది ఇప్పుడు ఎంత రేట్ ఉందో చూసుకుంటే సామాన్య మానవుడు బతికేటట్లేదు అసలు కొనేటానికి కూడా అవకాశం లేకుండా ఉంది ఒక రోజు గోంగూర కట్ అయితే ఒకప్పుడు 5 రూపాయలు ఉంటే ఇప్పుడు 10 రూపాయలు అయింది అదేంటి పెట్రోల్ ధరలు పెరిగినాయి కాబట్టి మేము రావడానికి ఇబ్బందికరంగా ఉంది అందువల్ల ఈ రేట్లు పెరిగినాయి అని చెప్తున్నారు సామాన్యుడి మీద ప్రతిది భారం వేస్తున్నారు ఇంటి పన్ను నీటి పన్ను చివరికి చిన్న చిన్న దుకాణాల మీద కూడా పన్ను వేస్తున్నారు వీటన్నింటిని తగ్గించాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున రూపాయలు ఉన్నది నూట చిల్లర అని పామ్ ఆయిల్ అయితే నూట అరవై రూపాయలు ఉన్నది నూట ముప్పై రూపాయలని చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఎలా బతుకుతాయని మేము ప్రశ్నిస్తున్నాం అదిగాక ఈరోజు కొత్త జీవో ఒకటి తీసుకొచ్చారు మోదీ గారి కనుసరణలతో నువ్వు మెదుగుతూ వనరులు సమకూర్చడం నీకు చేతగాక ఒక మరుగుదొడ్లకి చెత్తకి నువ్వు పన్ను ఏర్పరిచి జనాల మీదకి మళ్ళా పిండటానికి వస్తున్నారు అలాగే ఆరు వందల యాభై రూపాయలు ఉన్న గ్యాస్ని ఈరోజు నువ్వు తొమ్మిది వందల యాభై రూపాయలు చేసిన ఘనత మీదే ఇంకొక విషయం చెప్తా ఉన్నాను ముఖ్యమైన విషయం మా సోదరులు మనం చెప్పలేదు ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఇంటి పర్పస్కి తీసుకున్న కరెంటు ఎంత అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కమర్షియల్కి పోయినసారి ఒక రూపాయి ఒకటి యాభై పైసలు ఐదు పైసలు ఉంటే ఈరోజు నువ్వు హౌస్కే రెండు రూపాయలు అరవై పైసలు యూనిట్కి వేస్తున్నావు వెయ్యి వచ్చే బిల్లు మూడు వేలు వస్తుంది ఒక కళ్ళము రక్తం ఒకటే వస్తుంది నువ్వు పదిహేను ఇచ్చే ఏడు ఇచ్చేది ఎవరు కావాలి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా పదిహేను సంవత్సరాలు నువ్వు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి పదిహేను సంవత్సరాలు ఆర్బీఐ వాళ్ళకి నువ్వు నెహ్రూ యువ కేంద్రం ప్రకాశం జనసేవ యూత్ అసోసియేషన్ మరియు స్టెప్ వారి ఆధ్వర్యంలో ఏపీజే అబ్దుల్ కలాం ఆరవ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద స్టెప్ సిఇఓ ఎన్వైకేఎస్ డివైసి చేతుల మీదుగా జనసేవ యూత్ అసోసియేషన్ సభ్యుల సమక్షంలో ఐదు వందల మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు స్టెప్ సిబ్బంది మరియు యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు చెప్పు వర్ధంతి సందర్భంగా ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా నెహ్రూ యువ కేంద్రం అయినటువంటి డిస్టిక్ యూత్ ఆఫీసర్ అదేవిధంగా వాళ్ళ యొక్క ఆఫీస్ సూపరింటెండెంట్ గారు ఏవో గారు నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి యూత్ సంబంధించినటువంటి కోఆర్డినేటర్స్ అదేవిధంగా స్టెప్ ఆఫీస్కి సంబంధించినటువంటి వాళ్ళు మేమంతా కూడా కలిసి ఈరోజు మొక్కల్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో మామూలుగా ఇళ్లలో వేసుకునేటువంటి పండ్ల మొక్కలు అంటే మామిడి జామ అదేవిధంగా నీడనిచ్చేటువంటి తురాయి చెట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈరోజు మొక్కల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా మహానుభావులు శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం ఆరవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనకుండేటువంటి భూమిలో రోజు రోజుకి ఆక్సిజన్ తరిగిపోతూ ఉన్నది ఈ తరిగిపోతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబంలో కూడా పండ్ల మొక్కలు అదేవిధంగా ఎప్పుడు కూడా ఇల్లు కూడా పచ్చదనంగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ ప్రతి ఒక్కరు కూడా మొక్కలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కల్ని పెంచుకొని ఆ మొక్కల్ని కూడా శ్రద్ధగా చూసుకొని అసోసియేషన్ और हमारे सीईओ स्टेप सर उनके साथ हम मिल के आज हमारे फॉर्मर प्रेसिडेंट ऑफ इंडिया और मिसाइल मैन ऑफ इंडिया श्री अब्दुल कलाम जी के सिक्स डेथ एनिवर्सरी में हम आज प्लांट ये डिस्ट्रीब्यूशन कर रहे हैं पूरे डिस्ट्रिक्ट में और ये मैं और भी एक क्या बोलते हैं नोटिफिकेशन देना चाहूँगा कि हम फर्स्ट अगस्त से 15 अगस्त तक स्वच्छता पखवाड़ा स्वच्छता फूड नाइट ऑल्सो विल सेलिब्रेट टू सेलिब्रेट आवर 15 अगस्त स्थानिक सीपीआई कार्यालय में कृष्णा जलालो प्रकाशम जिला भविष्य अने अंशंपै అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
నాయకులు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజెటెట్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ టీజే చంద్రశేఖర్, సిపిఐ ఎమ్మెల్సీ న్యూ డెమోక్రసీ చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఐ ఎమ్మెల్ డివిఎన్ స్వామి, టీడీపీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, పిసిసి ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, ఏఐకేఎస్సిసి జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు తదితరులు పాల్గొన్నారు. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుని చేర్చడం అనేటువంటిది తీవ్రమైనటువంటి అన్యాయం, అక్రమం, చట్ట వ్యతిరేకమైనటువంటిదిగా ఇక్కడ ప్రకాశం జిల్లా అఖిలపక్ష సమావేశము, రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించడం జరుగుతాము. కృష్ణా జలాల వివాదానికి సంబంధించినటువంటి అంశం మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పరస్పరం కంప్లైంట్స్ ఇచ్చుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చిన కంప్లైంట్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని, వీరిచ్చినటువంటి కంప్లైంట్లని అన్నింటినీ కలిపి వారు గెజిట్ పబ్లికేషన్లో ఇచ్చి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును కూడా అక్రమ ప్రాజెక్టుల యొక్క లిస్టులో చేర్చడం అనేటువంటిది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి అంశం. కాబట్టి వెంటనే ఆ యొక్క గెజిట్ పబ్లికేషన్ని సవరించి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు తదితరమైనటువంటి అభ్యంతరం లేనటువంటి నిర్మాణం కొనసాగుతున్నటువంటి ఈ ప్రాజెక్టుల్ని వారు సవరిస్తూ జీవో వాటిని తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం అని డిమాండ్ చేస్తున్నాం. అలాగే నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా ప్రకాశం జిల్లాకి రావాల్సినటువంటి నికర జలాల్లో 75 టీఎంసీల వాటర్ని ఏడాదికి ఇచ్చేటువంటి ఒప్పందాలు, అవగాహనలు ఏదైతే ఉన్నాయో, ప్రకాశం జిల్లా ఏర్పడినటువంటి ఇన్ని దశాబ్దాలుగా ఎప్పుడు కూడా అది సాకారం కాలేదు. యావరేజ్గా చూసినట్టయితే 75 టీఎంసీల స్థానంలో 25 టీఎంసీలు మాత్రమే ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది. ఈ మేరకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్రాన్నిపై పరిపాలిస్తున్నటువంటి వివిధ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజల్ని, ప్రకాశం జిల్లా రైతుల్ని, ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ఈ రోజున ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా లేట్ అవుతున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు పనులు జరుగుతున్నటువంటి క్రమంలో కేంద్రం తీసుకొచ్చినటువంటి గెజిట్లో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుని చేర్చినందువలన దాని యొక్క ఉనికికి, అభివృద్ధికి, దాని ప్రయోజనాలకి తీవ్రమైనటువంటి భంగం కలిగి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదాన్ని గుర్తించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద చర్చించి ఈ యొక్క ఈరోజు మన రాష్ట్రంలో, లేకపోతే మన పక్కన ఉభయ రాష్ట్రాలు మన ఉమ్మడి రాష్ట్రంగా ఉండి ఇటీవలనే విడిపోయిన తెలంగాణ నుంచి కృష్ణా జలాల వివాదం చర్చ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ జిల్లాలో కృష్ణా జలాలు, ప్రకాశం జిల్లా భవిష్యత్ అనే అంశం మీద ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈరోజు నిన్ననే ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఒక గజిట్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఆ గజిట్లో ప్రకాశం జిల్లాకు సంబంధించి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుని అనుమతి లేని ప్రాజెక్టు జాబితాలో చేర్చడం జరిగింది. ఇది ప్రకాశం జిల్లాకి తీవ్రమైన అన్యాయం చేసే పరిస్థితి భవిష్యత్తులో రాబోతున్నది. ఇది ఉమ్మడి రాష్ట్రం ఆనాడు 51లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే తీర్పిచ్చిందో
అది కింద ఉండే ఆంధ్రప్రదేశ్ మిగులు జలాల్ని వరద జలాల్ని వాడుకోవడానికి హక్కునది మీరు వాడుకోవచ్చు అంటే దానాధారంగా ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కొన్ని ప్రాజెక్టులను డిజైన్ చేసింది అందులో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అత్యంత దుర్భిక్షాన్ని ఎదుర్కొంటుంది సాగునీరు తాగునీరు లేక దైనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టుని నీళ్ళు ఇవ్వడానికి 6 లక్షల ఎకరాలకు సాగునీరు 15 లక్షల మంది ప్రజలకు సాగునీరు తాగునీరు ఇవ్వడానికి ఒక బృహత్తరమైన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుని ఈరోజు అనుమతి లేని జాబితాలో పెట్టి తీవ్రమైన అన్యాయం చేసే పరిస్థితి ఈరోజు ప్రకాశం జిల్లాకు జరగబోతుంది అట్లాగే ఈ రాష్ట్రంలో ఇప్పుడు కృష్ణా జలాల మీద జరుగుతున్న చర్చలో ప్రకాశం జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది ఇప్పటికే ప్రకాశం జిల్లాకి నాగార్జున సాగర్ కుడికాలంలో మనకి 56 టీఎంసీల వాటర్ నికర జలాల్లో మనకు వాటా ఉంది అలాగే ప్లస్ తాగునీరుకి వాటా ఉంది అయితే సుమారు 60 టీఎంసీల నీరు వాటా మనకు ప్రకాశం జిల్లాకు ఉంటే ఏ సంవత్సరం కూడా మనం పాతిక టీఎంసీలకు ఎక్కువ నుంచి వాడుకోవడానికి అవకాశం లేని పరిస్థితి ఇతర జిల్లాల వాళ్ళు మన జిల్లాకి రానివ్వకుండా ఇతర జిల్లాల వాళ్ళు వాడుకొని ప్రకాశం జిల్లాకి ఇప్పటి ఈపాటికే తీవ్రమైన అన్యాయం చేస్తున్న నేపథ్యంలో అసలు పైనుంచి నీళ్లు రాకుండా పైనుంచి వర జిల్లాలను కూడా నీళ్లు ఈ ప్రాంతానికి రాకుండా చేయడానికి కుట్ర జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు తీసుకున్న గజెట్ నోటిఫికేషన్ని వెంటనే మార్పు చేయాలని ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టుని అనుమతించిన జాబితాలో చేర్చాలని చెప్పి ఆ గజెట్ నోటిఫికేషన్ నుంచి వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే తొలగించాలని చెప్పి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశం వరజలాలలో నీటి ఏ ప్రాంతం ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని అనేక సంవత్సరాల నుంచి కమ్యూనిస్టు పార్టీలు పోరాడుతున్న నేపథ్యంలో ప్రాధాన్యత క్రమంలో పి9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి స్పందన అర్జీలకు తక్షణమే పరిష్కారం కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పెరిగిన ధరలపై టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం ప్రకాశం జిల్లా